నమస్తే, ఏఎన్ఏ వార్తలకు స్వాగతం. నా పేరు లావణ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పౌరసత్వ బిల్లును నిరసిస్తూ నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ముస్లిం సంఘాల నాయకుల ర్యాలీ. రాజ్యాంగ విరుద్ధమైన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఒబైదుల్లా కొత్వాల్. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కాలయాపన. టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. నార్కర్నూలు జిల్లా చారకొండలో తల్లిదండ్రులకు గురువులకు పాదపూజ నిర్వహించిన విద్యార్థులు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్న ఆచార్య రమేష్ గురూజీ. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పౌరసత్వ బిల్లు రద్దు చేయాలని కోరుతూ నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ముస్లిం సంఘం నాయకుల ఆధ్వర్యంలో క్లాక్ టవర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఒబైదుల్లా కొత్వాల్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఇబ్రాహీం, ఉపాధ్యక్షులు సంజీవ్ ముదిరా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పౌరసత్వ బిల్లు అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరారు. భారత రాజ్యాంగం కల్పించే సమానత్వ హక్కులను ఈ బిల్లు హరిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని తెలిసినప్పటికీ ఈ బిల్లును తీసుకురావడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. हम सब हिंदुस्तानियों से आज बहुत सबका नफरत आज पैदा कर रहे हैं. आज पूरा हिंदुस्तान में नफरत पैदा कर रहे हैं. कांग्रेस पार्टी जब आजादी लेकर आई थी, जब हिंदुस्तान हिंदुस्तान सेक्युलर स्टेट इंडिया है, सेक्युलर कंट्री है, यहाँ पर हर मजहब के लोग इंडिपेंडेंस और फ्री से जी सकते हैं. मिलकर बोलने के बाद यहाँ पर मुसलमान हिंदू जो भी है पूरे हिंदुस्तान में हिंदू मुस्लिम भाई भाई समझने वाले पूरे हिंदुस्तान में आज आगे रह गए और यहाँ पर बच गए. और हिंदुस्तान को अपना वतन मानकर आज हिंदुस्तानी बनने के बाद आज बीजेपी गवर्नमेंट आज बीजेपी गवर्नमेंट आकर हमारे बीच में हिंदू और मुसलमान भाई के बीच में नफरत पैदा करने के लिए आज क्या अब तो मुसलमान भाइयों के साथ जाएंगे और कांग्रेस पार्टी कभी भी सेक्युलर टेंस के साथ है और कांग्रेस पार्टी के खिलाफ है. और सेव डेमोक्रेसी के लिए और सेव सेक्युलरिज्म के लिए हम पूरे मिलकर लड़ेंगे. और ये बिल जब तक वापस नहीं लिया गया पार्लियामेंट में, हम सब लड़के लड़ते रहेंगे. हम कांग्रेस पार्टी की तरफ से आपको सबको वादा करते हैं आप हम आपके साथ हैं. मैं संजीव मुराज और हमारे रुतला कोटा साहब के साथ और हमारे कांग्रेस पार्टी के पूरे लोग आप सबके साथ हैं. हम पूरा करेंगे. आप इस दिन बुलाए आपने जब तक हम वापस आ गए हम आपके साथ रहेंगे. సిటిజన్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేసి యావత్ భారతదేశ సమాజానికి గుడ్డలు పెట్టుగా చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి. భారతదేశ సంస్కృతి, భారతదేశ ప్రియాంబల్ ఆ రోజు అంబేద్కర్ గారి నాయకత్వంలో ఏ రకంగా రచించిందో దానికి భిన్నంగా ఈ సమాజాన్ని పూర్తిగా చీల్చి చెండాడి ఈ సమాజం రెండు చేయడానికి ప్రయత్నం చేస్తుంటూ దాన్ని ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ముక్తంగా ఖండిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు శుక్రవారం రోజు మహబూబ్నగర్ బలిన చేస్తలో అన్ని రాజకీయ పార్టీ పక్షాలు
ముస్లిం సంఘాలు ఏకమై ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఆ రోజు ఆ బిల్లును విడ్రా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ముస్లింల ప్రధాన కోరిక భారతదేశం ఒకటి, అందరి కులం ఒకటి, మా మతం కూడా భారతదేశం అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని బుద్ధేసుకొని సమాజాన్ని చీల్చే విధంగా విషపూరిత ఆలోచనలు విడంపేసి తప్పక ఆ బిల్లును వినిపజేస్తారని చెప్పి అనుకుంటున్నాం. నరేంద్ర మోదీ అమిత్ షా జోడీకి జానిస్తే ముల్క్ దస్తూర్ పర్ హలఫ్ లేనే కే బాద్ దస్తూర్ పర్ అమల్ నవారీకి బజాయ్ యే లోగ్ ఆర్ఎస్ఎస్కి హెడ్ క్వార్టర్ నాగ్పూర్కి హిదాయత్ పర్ ముసల్మానోకి ఖిలాఫ్ నయ నయ ఖవానీన్ బనాతే జా రహే హై కల్ తక్ మస్జిద్ కా మజహబ్ కా నామ్ కా మసలా థా లేకిన్ ఆజ్ హిందుస్తాన్ కే హర్ ఛోటే బడే ముసల్మాన్ కి షరియత్ కో ఖతరా లాహక్ హో గయా హై కహా జా రహా హై కి ఆజాదీ సే పహలే సే ఆప్కి ఇస్ ముల్క్ మే పైదా హోనే కా సబూత్ పేష్ కియా జాయే అబ్ బతాయియే కి కైసే లోగ్ ఆజాదీ కే బాద్ సే ఆజ్ తక్ అప్నే పైదా సబూత్ పేష్ కరేంగే. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎన్ఆర్సి మరియు సిఏబి బిల్లుకు వ్యతిరేకంగా వేల మంది సంఘాలు అన్ని ముస్లిం సమాజము మరియు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరు కలిసి కూడా నిరసన ప్రదర్శన చేశారు. ఈరోజు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ గమనించేది ఒక విషయం ఉంది. భారతదేశము స్వతంత్రం వచ్చినప్పుడు అందరు కలిసి హిందువులు ముస్లింలు ప్రాణత్యాగం చేసి వేల మంది ఉరిస్తంభం ఎక్కి ఎన్నో లాఠీలు ఎన్నో తుపాకులకు బలి అయ్యారు. కాబట్టి ఈరోజు మనం ఈ భారతదేశంలో ప్రశాంతంగా అన్నదమ్ములుగా మనం బతుకుతున్నాము. ఇటువంటి తరుణంలో ఈ బీజేపీ పార్టీ యొక్క ప్రధానమంత్రి గారు అదేవిధంగా అమిత్ షా హోంమంత్రి గారు అనవసరమైన బిల్లులు తీసుకొచ్చి ఒకసారి త్రిబుల్ తల్లాక్ అని చెప్పేసి ఒకసారి బాబ్రీ మసీద్ అని చెప్పేసి అనవసరమైన బిల్లులు తీసుకొచ్చి ప్రజల్లో గందరగోళం చేసుకుంటూ ఇప్పుడు ఎన్ఆర్సీ అని చెప్పి మళ్ళీ అదేవిధంగా సిటిజన్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చి ప్రజల్లో మనం అందరం కూడా ఆర్టికల్ 14 ప్రకారం కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అందరు కూడా భేదాలు లేకుండా మతభేదాలు లేకుండా నలుపు తెలుపు భేదం లేకుండా అందరికీ ఒకటే సమానం ఒకటే అందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి అటువంటి ఉన్న భారతదేశంలో అనవసరమైన బిల్లులు తీసుకొచ్చి గందరగోళం చేస్తున్నారు. కాబట్టి చెప్పేది ఒకటే, ఇటువంటి బిల్లులు మీరు ఎన్ని తీసుకొచ్చినా కానీ ఈ యొక్క తెలంగాణలో కావచ్చు అదేవిధంగా ఈ దేశంలో కావచ్చు హిందూ ముస్లింలు అందరూ కూడా అన్నదమ్ములుగా కుటుంబ సభ్యులుగా ఉంటూ వస్తారు. మహబూబ్నగర్ పట్టణంలో పౌరసత్వ చట్టాన్ని సవరణ చేస్తూ 1950 పౌరసత్వ చట్టాన్ని సవరణ చేస్తూ ఏదైతే క్యాప్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాంట్లో చాలా పార్టీలు దానికి వ్యతిరేకం చేశాయి. దాంట్లో టీఆర్ఎస్ కూడా ఒకటి. మేము ప్రత్యేకంగా మహబూబ్నగర్ ముస్లింల తరఫున కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా సెక్యులర్ మజ్గులో కొన్ని పార్టీలు ఈ పౌరసత్వ చట్టానికి మద్దతు తెలిపినాయి. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, మాయావతి కూడా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే సెక్యులర్ మజ్గులో గత ఎన్నికల్లో కూడా మనం చూసాం ఎవరైతే సెక్యులర్ మజ్గు వేసి ఇక్కడ మాయావతి గారు ఇక్కడ వచ్చారో ఈరోజు అక్కడ పార్లమెంట్లో వారు దానికి మద్దతు పలికారు. అందుకే రాబోయే కాలంలో ఎవరు సెక్యులర్ ఎవరు మీ హక్కుల కొరకు పోరాడతారో దాన్ని అందరూ గమనించాలని కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఇంకో విషయం, మీరు నార్త్ ఈస్ట్లో మీరు చూస్తే 4200 కిలోమీటర్ల యొక్క బార్డర్ ఎక్కడ ఉంది బంగ్లాదేశ్ది. గత 25 సంవత్సరాలుగా ఆసామీయులు తమ యొక్క ఉనికి కోసం తమ యొక్క అక్కడ ఉన్న యొక్క దాని వారసత్వం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. 1900,000 మందిని అక్కడ డీవోటర్స్గా ప్రకటించారు, సిటిజన్స్ కాదని. మళ్ళీ వాళ్ళని ఈ యొక్క క్యాబ్ ద్వారా మళ్ళీ తీసుకుంటే మా మనుగడకే ప్రమాదమని నార్త్ ఈస్ట్లో ఉన్న 4 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ క్యాప్ యొక్క అమెండ్మెంట్ని వెంటనే తొలగించాలి, లేకుంటే భారతదేశంలో చాలా మత కల్లోలాలే కాదు
చాలామంది మానవుల యొక్క హక్కులు కూడా హరించే పరిస్థితి ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మహబూబ్ నగర్ ముస్లింస్ తరఫున ఒక నిరసన చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే క్యాబ్ బిల్ పాస్ చేసారో పార్లమెంట్లో, బీజేపీ గవర్నమెంట్ ఎప్పటి నుంచి వచ్చారో అప్పటి నుంచి మన దేశంలో సెక్యులరిజం దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఉన్న సెక్యులరిజంలో చిచ్చుపెట్టు ఒకసారి 371 ఆర్టికల్ తీసుకొస్తారు, ఒకసారి రామ మందిర్ ఇష్యూ తీసుకొస్తారు, ఒకసారి క్యాబ్ తీసుకొస్తారు. దేశం అభివృద్ధి వైపు పోయే బదులు ఈ మనము కొట్లాడదంతా పెడుతున్నారు బీజేపీ గవర్నమెంట్. కానీ నేను ఒకటే చెప్తున్నా బీజేపీ గవర్నమెంట్కి, మీరు ఎంత చేసినా ఇది ఖచ్చితంగా అమలయ్యే జరగదు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్న ఢిల్లీలో కానీ హిందూ బ్రదర్సే రోడ్డు మీద వచ్చి ఈ క్యాబ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈరోజు హిందూ బ్రదరే వచ్చి మీ వ్యతిరేకంగా మాట్లాడుతారు, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఈరోజు వాళ్ళు ఈరోజు మా హిందూ బ్రదర్ ప్రూవ్ చేశారు ఈరోజు కే మేము హిందూ ముస్లిం కలిసి ఉన్నాము, మీరు లేనిపోని యాక్ట్ తీసుకొచ్చి మా మధ్యలో భేదాలు పెడుతున్నారని చెప్పి వాళ్ళు హిందూ బ్రదర్ చెప్తున్నారు. ఈరోజు దేశంలో మీరు ఎక్కడేం చేసినా తెలంగాణలో బీజేపీకి ఎంట్రీ లేదు. కేసీఆర్ గారు ప్రూవ్ చేశారు. కేసీఆర్ గారు బిల్కి వ్యతిరేకం చేసి కేసీఆర్ గారు తెలంగాణలో బీజేపీకి అడుగు పెట్టకుండా చేశారు. ఖచ్చితంగా మేము రేపు బీజేపీ ఏ యాక్ట్ చేసిన దానికి వ్యతిరేకంగా మాట్లాడతాం, ఖచ్చితంగా వ్యతిరేకం ఓటు వేస్తాము, ఖచ్చితంగా ఆ యాక్ట్కి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పి నేను టీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీగా నా పేరు ఇమ్తియాజ్ ఇసాక్ నేను ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ అయినాను. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి ఏడాది గడుస్తున్న ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలను ఎంతవరకు నిలబెట్టుకున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి నిలదీశారు. ఈ సందర్భంగా నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే వరకు ఉద్యోగ భృతి అందిస్తామని చెప్పి నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ నెరవేర్చలేకపోయారని దుయ్యబట్టారు. నీళ్లు నిధులు నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పట్ల స్పందించి వెంటనే ఆయా శాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే December 13, 2018 రోజు రెండవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసినారు. ఇవాళకి సరిగ్గా 1 సంవత్సర కాలం అయింది వారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి. మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ముఖ్యమంత్రిని అడుగుతున్న ప్రశ్న ఒక్కటే ఒకటి, అయ్యా ఉద్యోగాలు ఇస్తానంటివి, ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తానంటివి, ఎక్కడ ఉద్యోగాలు ఇస్తీవి, ఎవరికి నిరుద్యోగ భృతి ఇస్తీవో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఆ రోజు నియామకాలు అంటే నిరుద్యోగులకు నియామకాలు, ఉద్యోగులకు హక్కుల కోసం ప్రధానమైనటువంటి ట్యాగ్ లైన్ నీళ్లు నిధులతో పాటు నియామకాలు కూడా. తెలంగాణ వచ్చిన తర్వాత June 2, 2014 నుంచి December 13, 2018 వరకు ఒక్క ఉద్యోగాన్ని కూడా ముఖ్యమంత్రి గారు భర్తీ చేయలేదు. ఎందుకు భర్తీ చేయడం లేదని చాలామంది మాలాంటి ప్రతిపక్ష పార్టీలు అడిగితే అశాస్త్రీయమైనటువంటి జోన్ల వ్యవస్థ ఉంది కాబట్టి నేను ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ఇప్పుడు జోన్ల వ్యవస్థను శాస్త్రీయంగా రూపకల్పన చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిండు. మరి చెప్పి 1 సంవత్సర కాలమైనా ఇవాళకి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ వేయలేదు. ఇక జోన్ల గురించి అంత గట్టిగా చెప్పిన ముఖ్యమంత్రి 2018 ముందస్తు ఎన్నికలకు పోయేటప్పుడు 26 ఢిల్లీ వెళ్ళిండు. పాత్రికేయ మిత్రులకు నేను డేట్లు కూడా చెప్తా ఉన్నా, మీ పేపర్లో కూడా వచ్చింది ఆయన ఢిల్లీ వెళ్ళినట్టు. 26 రోజు ఢిల్లీ వెళ్ళిండు. 27, 2018 రోజు అప్పుడున్నటువంటి రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు, ఇప్పుడు వారే ఉన్నారు, వారితో జోన్ల వ్యవస్థ మీద సంతకం తీసుకొచ్చిండు. ఆయన్నే చెప్పిండు కొంగరకలాన్లో September 6 నాడు 2018 రోజు ఢిల్లీ వెళ్ళి మోడీని జోన్ల మీద సంతకం పెడతావా చస్తావా అని చెప్పి నేను జోన్ల వ్యవస్థను అమలు చేసుకొని వచ్చినట్టు చెప్పిన ముఖ్యమంత్రి గారు అదే నెల 31, 2018 రోజు 124 అనే జీవోను కూడా, జోన్లు అమలు చేసే జీవోను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజీహెచ్ 143 వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నారాయణ జన్మదిన వేడుకలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శాంతివనంలో ఘనంగా నిర్వహించుకున్నారు. మానసిక వికలాంగుల పాఠశాలలో అల్లం నారాయణ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బస్వరాజ్ మాట్లాడుతూ, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జన్మదిన వేడుకలు స్ఫూర్తివంతంగా నిర్వహించాలనే ఆలోచనతో భాగంగానే మానసిక వైకల్య చిన్నారుల పాఠశాల శాంతివనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం అల్లం నారాయణ అహర్నిశలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాక అల్లం నారాయణ జర్నలిస్టుల సంక్షేమ నిధితో పాటుగా హెల్త్ కార్డులు జారీ చేయడంలో సఫలీకృతమయ్యారని తెలిపారు. అనంతరం ఆ సంఘం జిల్లాధ్యక్షుడు గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమాన్ని గాలి కుదేశారని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అల్లం నారాయణ అక్రిడేషన్ కార్డుల జారీతో పాటుగా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి వీలుగా హెల్త్ కార్డుల సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తున్నట్టు తెలిపారు. ఆయన జన్మదినాన్ని శాంతివనంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, జిల్లా అధ్యక్షుడు మణిప్రసాద్, నాయకులు ప్రభులింగం, చక్రవర్తి, శ్రీనివాస్, రామ్కొండ, రమేష్, జేకర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, సంతోష్ కుమార్, శ్రీనివాస్, సతీష్, ఖలీల్, అశోక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఆశాజ్యోతి, మన తెలంగాణ మీడియా అకాడమీ చైర్పర్సన్, మన టీడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్ గారి జన్మదినం. ఇది మన జర్నలిస్టులందరికీ ఒక ముఖ్యమైన పండుగలాగా ఈ జన్మదినాన్ని మనం వేడుకను జరుపుకున్నాం. ఇవాళ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనం శాంతివన్ అనే మానసిక వైకల్య చిన్నారులతో మనం ఈ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆశాజ్యోతి, నిరంతరం జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్న మన రాష్ట్ర అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సార్ ఈరోజు జన్మదిన వేడుకలు ఈ మానసిక వికలాంగుల దాంట్లో ఆశ్రమంలో శాంతివనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిత్యం జర్నలిస్ట్ సంక్షేమం తప్ప ఇంకో ఆలోచన లేని మహోన్నత వ్యక్తి అల్లం నారాయణ సార్. ఎందుకంటే జర్నలిస్టులకు ఎప్పుడు ఏం తీసుకురావాలి, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి అనే దానిపైన నిత్యం కృషి చేసే వ్యక్తి కాబట్టి, అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలను శాంతివనంలో ఈ మానసిక వికలాంగుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామ శివారులో హైదరాబాద్ సౌత్ జోన్ నుండి వచ్చే చెత్తను డంపు చేయడానికి జిల్లా కలెక్టర్ ప్రెసిడెంట్ నుంచి వచ్చిన జీవోను రద్దు చేయాలని జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, మండల స్థానిక రైతులు, ఎంపీపీ వివిధ గ్రామాల సర్పంచ్ సుమారు 1000 మందితో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి మెమోరాండం అందజేశారు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న చెత్త మురికి వ్యర్థ పదార్థాలను తలకొండపల్లి మండలం నడివొడ్డు నగర ఖానాపూర్ గ్రామ శివారులో పారబోసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ వ్యర్థ పదార్థాల వల్ల మండల ప్రజలు అంటువ్యాధులతో దోమలు, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించి ప్రజలు విషజ్వరాలను పాలన పడే అవకాశం ఉందని తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యర్థ పదార్థాలను మండలంలో పారబోయకుండా ఆర్డర్ను రద్దు చేసే విధంగా కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ జీవోను రద్దు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేసి చలో కలెక్టరేట్ చేస్తామని తెలియజేశారు. తలకొండపల్లి అన్ని పార్టీల నాయకులు దీనిపై స్పందించి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిద్దామని జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ అన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. వేసవిలో రుచికరమైన చల్లదనాన్ని ఆస్వాదించడానికి చిరునామా షాలిమార్ ఐస్ క్రీమ్ కోల్డ్ స్టోన్ అండ్ చాట్. మా దగ్గర మీకు ఇష్టమైన అన్ని రకాలైన వెరైటీ ఫ్లేవర్స్ లభించును. మా షాలిమార్ స్పెషల్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ నాటీ నాటీ, క్రంచీ చాకో, పిస్తా పంచ్, నటీ విష్, బంటీ అండ్ బబ్లీ, నటీ గ్రిటీ, చాకో కింగ్, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బటర్ చాకో ట్రఫల్, మట్కా కుల్ఫీ, చాక్లెట్ ఫ్యాంటసీ, మీరు మెచ్చే అన్ని రకాల ఐస్ క్రీమ్స్ మా దగ్గర లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. స్పెషల్ చాట్ మా ప్రత్యేకత. మా అడ్రస్ షాలిమార్ కోల్డ్ స్టోన్ అండ్ చాట్, పద్మావతి కాలనీ, బిసైడ్ పెట్రోల్ బంక్, మహబూబ్ నగర్. మీ ఇంట జరిగే పెళ్లి వేడుకలకు, శుభకార్యాలకు ఆర్డర్ పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడును.
మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9848364310. శ్రీ వెంకటరమణ మెగా షోరూమ్ జ్యువెలర్స్. శ్రీ వెంకటరమణ మెగా షోరూమ్ జ్యువెలర్స్ కస్టమర్ దేవుళ్లకు నమస్సుమాంజలు. మీ అందరి ఆదరాభిమానాలతో మహబూబ్ నగర్ పట్టణంలో పాన్ చౌరస్తా సమీపంలో గల పాదగంజ్ వద్ద మా వెంకటరమణ జ్యువెలర్స్ ని సందర్శించండి. కేడిఎం బంగారు ఆభరణాలు మా ప్రత్యేకత. శ్రీ వెంకటరమణ జ్యువెలర్స్ లో అన్ని రకములైన ఆభరణాలు మా దగ్గర లభించును. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందమైన జ్యువెలరీ ఆకర్షించే విధంగా మహిళలకు ప్రత్యేకంగా లభించును. ఆభరణాలు, వస్తువులు, పట్టీలు మొదలగు అన్ని వస్తువులు మా జ్యువెలర్స్ లో లభించును. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8445375555 9000500905. రండి, విచ్చేయండి, మా వెంకటరమణ జ్యువెలర్స్ ని సందర్శించండి. ప్రొప్రైటర్ మిర్యాల వేణుగోపాల్. వేసవిలో చల్లదరాల రుచులను మీ ముందుకు తీసుకువస్తోంది షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్. మా వద్ద అన్ని ప్రత్యేకమైన ఐస్ క్రీమ్స్ నట్టీ నాటీ, క్రంచీ చాకో, పిస్తా పంచ్, మట్కా కుల్ఫీ, నట్టీ విష్, నట్టీ గ్రిటీ, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బటర్ చాకో ట్రఫిల్, చాకోలెట్ ఫ్యాంటసీ వంటి అద్భుతమైన వెరైటీ ఐస్ క్రీమ్స్ లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. మా అడ్రస్ షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్, న్యూ టౌన్ మున్సిపల్ కాంప్లెక్స్ ఆపోజిట్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, మహబూబ్ నగర్. అన్ని శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్ పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడదు. జరుపుకునే శుభకార్యాలకు అనువైన స్థలాన్ని వెతుకుతున్నారా? ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని ఫంక్షన్స్ కు అనువైన వేదిక ఎస్ఎం కన్వెన్షన్ హాల్. ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9893580338464052587. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.
సాగునీటి సలహా మండలి సమావేశానికి మీడియాకు అనుమతి లేదంటూ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి సహకరించాలని కోరారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో హరిత హోటల్లో సాగునీటి సలహా మండలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షత వహిస్తున్నారు. మండల జిల్లా పరిషత్ సమావేశాలకు మీడియాకు అనుమతి లేదని మంత్రి వెల్లడించారు. సమావేశంలో మొదటి మాటను తీసుకుని వెళ్ళండి మంత్రి తెలిపారు. విలేకరులు పోలీసుల చేత బయటకు పంపే ప్రయత్నం చేశారు. సమావేశం యొక్క ప్రారంభ ముఖ్యలు అందుకే ఆహ్వానించడం జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత నిర్ణయాలను ఇరిగేషన్ బోర్డు తరఫున చైర్మన్ గానీ లేకపోతే మంత్రి గారు కానీ లేకపోతే డిపిఆర్ గారు కానీ వివరిస్తారు. ప్లీజ్ గవర్నర్ ఇది దిస్ ఇస్ ద ప్రొసీజర్ అండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇది. మండల సమావేశాలు, జిల్లా పరిషత్ సమావేశాలు, అన్ని సమావేశాలు కూడా ఇదే జరిగింది. నాగర్కర్నూలు జిల్లా చారకొండ మండల కేంద్రంలో ఆచార్య రమేష్ గురూజీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు గురువులకు పాదపూజ కార్యక్రమాలు నిర్వహించారు. చారకొండలోని విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో పాదపూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యోగాగురు ఆచార్య రమేష్ గురూజీ పాల్గొన్నారు. 200 మంది విద్యార్థుల చేత తల్లిదండ్రులకు పాదపూజ చేయించారు. భారతీయ సంస్కృతితో తల్లిదండ్రులను గౌరవించడం, ప్రేమించడం పద్ధతిని అలవర్చుకోవాలని, భారతీయ సంస్కృతిని కాపాడాలని, చదువుతో పాటు సంస్కరణ లేకుండా ఈ తరం వాళ్ళు జీవిస్తున్నారన్నారు. మానవ సంబంధాలు దూరమైతే సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలని, తమ పిల్లలకు తల్లిదండ్రుల దీవెనలు ఎప్పటికీ ఉండాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని, ఆప్యాయత అనురాగం పెంచినప్పుడు సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుందని గురూజీ తెలిపారు. విద్యార్థులచే మాతృదేవభావ, పితృదేవభావ, ఆచార్య దేవభావ, అతిథి దేవభావ అనే అంశాల మీద విద్యార్థులకు హితబోధ చేశారు. మీరు చేసుకున్న పళ్ళలో ఒక పండు తీసుకోండి, రెండు పళ్ళు తీసుకోండి, రెండు పళ్ళు తీసుకోండి, పెట్టి చదువుతారు నమస్కారం దండం పెట్టుకోండి, తిని వండి నమస్కరించుకోండి, అలవాటు చేసుకుందాం దండం పెట్టడం అంటే. ఊరికి హాయ్ మమ్మీ హాయ్ డాడీ అని కాదు చెప్పేది, అమ్మా నాన్న ముద్దుగా పిలుచుకుందాం, అదే ప్రేమతో గౌరవంగా చూసుకుందాం. పెట్టండి దండం పెట్టండి, లేవండి లేవండి సార్. ఆదేశం తర్వాత నిలబడాలి అమ్మా నాన్న ముందు, నిత్యాలు నిలబడాలి అమ్మా నాన్న ముందు, విద్యార్థులు ఇవ్వాలి. పిల్లల చేతికి ఒక్క పండు ఇవ్వండి, ఒక్క పండు ఇవ్వండి. విద్యార్థులు మీరు తినడానికి కాదు, పాపండి అంతా మీరే తింటారా, పిల్లలకి పెట్టరా, ఇంకో పండు ఉంది కదా ఆ పండు తీసుకోండి. ఉపాధి ఉంటారో ఆ రకంగా పిల్లలు చక్కగా ఆలస్యమైనా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చేసినటువంటి వల్ల ఆ ఇబ్బందులు కడుపు నింపండి. ఆ తర్వాత మనకందరికి చక్కగా సారు వదిలిన కూడా రెండు వస్తారు, సాయంత్రం ఇవ్వండి, తలనిపు నిమిరాన్ని నిమిరిన తర్వాత నెమ్మదిగా వెన్ను వరకు ఇలా చేతులు రుద్దండి, రుద్దండి రుద్దండి అలా ఒక్కసారి. తల్లిదండ్రులు కూర్చుని కూర్చునండి, తల్లిదండ్రులు కూర్చుంటారు, విద్యార్థులు ఒకసారి కలుతారండి, ఇటువైపు ఉల్టా తిరగండి, ఉల్టా తిరగండి, అమ్మా నాన్న వైపు వీపు చేయాలి, నిలబడడానికి ఆపోజిట్ అమ్మా ఆపేమగా తెలుసుకున్నాను, దగ్గర తీసుకున్నాను, ప్రేమగా తెలుసుకుంటామా, మన మనసులో ఉండే ఆలోచనలు మనసు పంచుకుంటారు, మనసులో కలిగే బాధ కానీ ప్రేమ కానీ అప్పుడు ఆప్యాయత పెరుగుతుంది, స్నేహభావం పెరుగుతుంది. ఇద్దరి మధ్యలో తల్లి బిడ్డల మధ్యలో భేదభావం రాదు, ఇది నిజమైన ఆప్యాయత. నా జీవితాంతం వరకు మా అమ్మా నాన్నలను భక్తిగా గౌరవంగా ప్రేమతో చూసుకుంటానని ఆత్మపాటిగా తల్లిదండ్రులు పిల్లలు పెట్టండి, పిల్లలు తల్లిదండ్రులు పెట్టండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ. ఈ కొన్ని క్షణాలు, ఈ కొన్ని నిమిషాలు ఖాళీ చేసి దాంట్లో చెంబు పెట్టండి, నీళ్ళ చెంబు పెట్టండి. టీచర్ ముందున్న విద్యార్థులు మీకు రెండండి. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. ఆ చెంబుకు పట్టు పెట్టడమా, అది కలుషం అంటారు. అతిథి దేవో భవ, పుష్కరేక మళ్ళా సార్ నీరు పుష్కరండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. పూర్తిగా శుభ్రంగా చీలమండ తడిచే రీతిగా కడగాలి. ఇప్పుడు పితృదేవో భవ, ఇప్పుడు అందరూ ఒకటేసారి వేయండి, అమ్మకు తలక అమ్మకు అలాగే నాన్నకు మీరే వేయండి.
ఏంటి మాతృదేవోభవ మాతృదేవోభవ కందలు వేసాక పట్టుకొని అట్లా పట్టుకొని ఉండండి మాతృదేవోభవ మాతృదేవోభవ పితృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవ కరమైన భారతీయ సంస్కృతిని ఇల్లవేళలా కాపాడడానికి ఎంతమంది ఋషులు ఎంతమంది గురువులు అందించిన మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనే విషయాలను విద్యార్థులకు ఎప్పుడైతే మనం సరైన రీతిలో అందిస్తామో మన భారతీయ సంస్కృతి ఇంకా కొన్ని సంవత్సరాల వరకు కొన్ని వేల సంవత్సరాల వరకు అలానే ముందుకెళ్తూ ఉంటాం. ఇప్పటి కాలంలో చదువున్నా కానీ సంస్కారం లేకుండా జీవిస్తున్న వ్యవస్థ లోపల అన్ని అఘాయిత్యాలు ఎటు చూసినా కానీ మానవులు మానవ సంబంధాలు ఇవన్నీ దూరం అవుతున్నాయి. ఇలాంటి స్థితిలో నేను గత 32 సంవత్సరాల నుంచి యోగా క్లాసులు అందిస్తున్న తరుణంలో నాకు అనిపించింది సమాజాన్ని మార్చాలంటే విద్యార్థులకు సంస్కారం ఉంటేనే తప్ప ఇది ముందుకెళ్ళడానికి అవకాశం లేదని భావనతోనే సంస్కార వికాస సాధన యోగ విజ్ఞాన శిబిరం అనే పేరుతో చక్కటి తరగతులు మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో పూర్తి అందిస్తున్నాం కాబట్టి అది గమనించి మన విశ్వశాంతి ప్రిన్సిపాల్ గారు అలాగే కరస్పాండెంట్ శ్రీ శ్రీనివాస్ గారు కూడా చక్కగా మా విద్యార్థులకు అందించిన తలంపుతో గత 2 సంవత్సరాల క్రితం ఒకసారి చేశాము. ఇప్పుడు కూడా మళ్ళీ పునశ్చరణలాగా మళ్ళీ చేస్తున్నాం. ఇది జరగడానికి కారణం ఏంటంటే విద్య ఒకటే కాదు కావాల్సింది, విద్యతో పాటు వినయం కావాలా. వినయ విధేయతలు ఉంటేనే విద్యార్థి రేపు పొద్దున ఏ ఉద్యోగంలో ఉన్నా ఎక్కడున్నా కానీ మంచి వ్యక్తిగా రాణించడానికి అవకాశం పడుతుంది. అమ్మ పట్ల నాన్న పట్ల గురువు పట్ల గౌరవంతో ఎప్పుడైతే జీవిస్తాడో సమాజాన్ని నా సమాజం నా కుటుంబం అనే భావన ఏర్పడుతుంది. ఇప్పుడు జరుగుతున్న మానవతా యుగాలు దూరం అవుతున్న దానికి ఇవి దగ్గర చేస్తుంటాయి. ఆప్యాయతనరాలు పెంచినప్పుడే నిజంగా వ్యక్తిత్వ వికాసం కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. అసలైన విద్య అంటే కేవలం చదువుతో మార్పులు రావడం కాదు, సంస్కారవంతంగా జీవించిన జీవన విధానమే. అందుకే అమ్మ నాన్నకు గురువులకు పాదపూజ చేసి చక్కగా దీవెనలు తీసుకున్నారు వీళ్ళందరూ కూడా. ఇలా సమాజం అంతా కనుక కలిసికట్టుగా ఉంటే వ్యవస్థలో మంచి మార్పు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులను విద్యార్థులను అలాగే టీచర్లను కలిపి ఒక చక్కటి ప్రోగ్రాం నిర్మించడానికి సార్ ఇసుక దొరకడం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ఇసుక పుష్కలంగా ఉందని అధికారులకు దరఖాస్తు చేసుకుంటే చాలు అనుమతులు ఇస్తామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఇదే అంశం నార్కర్నూలు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దళారులు, బడా నేతలు, పోలీసులు, అధికారుల అండదండలతో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రభుత్వ అనుమతులు పొంది అవే అనుమతులతో అక్రమంగా ఇసుకను పట్టణాలకు తరలిస్తున్నారు. కోట్లు దండుకుంటూ అక్రమార్కుల జేబులు నింపుకుంటున్నారు. నార్కర్నూలు జిల్లాలో ఇసుక దొరకడం లేదని భవన నిర్మాణ కార్మికులు ఏకంగా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగితే అధికారులు మాత్రం జిల్లాలో పుష్కలంగా ఇసుక ఉందంటున్నారు. జనానికి అందకుండా, ప్రభుత్వ పథకాలకు చేరకుండా మరి ఇసుకను ఎక్కడికి వెళ్తుందనే అంశం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఇసుక అక్రమదందా గుట్టు చప్పుడు కాకుండా జోరుగా కొనసాగుతున్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అధికారికంగానే 23 ఇసుక రీచులు నడుస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటాయని 2 చోట్ల భూగర్భ జల శాఖ అనుమతులు ఇవ్వలేదు. మిగిలిన చోట్ల కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉంది. గుత్తేదారులు ప్రభుత్వ పథకాల పేరు చెప్పి ఇసుకను గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ సహా నార్కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ లాంటి పట్టణాల్లో అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. ముందుగా ఇసుక రీట్ల నుంచి టిప్పర్ల ద్వారా తరలించి రహస్య స్థలాల్లో డంపులు పోసి అక్కడి నుంచి ఇసుకను ప్రైవేట్ అవసరాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమ దందాకు కొందరు పలుకుబడి ఉన్న నాయకులు, అధికారులు, పోలీసులు కూడా సహకరించడం వల్లే దందా యథేచ్ఛగా సాగుతున్న విమర్శలు గుప్పుమంటున్నాయి. సామాన్య జనానికి అవగాహన లేకపోవడంతో అధికారులను సంప్రదించకుండా దళారుల ద్వారా ఎక్కువ ధరకు ఇసుకను తెప్పించుకుంటున్నారు. నార్కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో గల ప్రభుత్వ శాఖ గ్రంథాలయం వద్ద ఉన్న వైన్ షాపులు తొలగించాలని స్వామి వివేకానంద యువజన సంఘం సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మద్యం సీసాలతో ధర్నా నిర్వహించారు. ప్రార్థనా స్థలాలు, గ్రంథాలయాలు, పాఠశాల సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకూడదని నిబంధనలు ఉన్నా ఇక్కడ అమలు కావడం లేదని యువజన సంఘం సభ్యులు ఆరోపించారు. రాజకీయ పలుకుబడి కారణంగా ఎవరూ ఈ మద్యం దుకాణాలు తొలగించడం లేదని యువజన సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రంథాలయ ఆవరణం మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులతో నిండిపోయిందని ఎన్నోసార్లు మున్సిపాలిటీ అధికారులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదని వారు తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే ఎవరు కూడా దాన్ని కోఆపరేట్ చేయరు. దాన్ని అన్నట్టుగా ఇప్పుడు వైన్స్ ఇక్కడ కాకపోయినా ఎక్కడ పెట్టినా కానీ తాగే వాళ్ళు ఎక్కడికైనా తాగుతారు. కల్వకుర్తిలో రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి గ్రంథాలయం చుట్టూ, అదేవిధంగా విద్యా సంస్థల పక్కనటువంటి మద్యం దుకాణాల వలన చదువుకోవడానికి పాఠకులకు, విద్యార్థినులకు, విద్యార్థులకు ఆటంకంగా మారిన ఈ మద్యం దుకాణాలు తొలగించి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని కల్వకుర్తికి సంబంధించిన అధికారులకు గత 3 సంవత్సరాల నుంచి విన్నపించినటువంటి రోజులు చాలా ఉన్నాయి. కానీ అధికారులు ఎవ్వరూ సమస్యను పరిష్కరించకుండా తూతూ మంత్రంలాగా పక్కకు దోచారు. ఇలా విసుగొచ్చి గత వారం రోజుల కిందట
దేశ ప్రధానైనటువంటి నరేంద్ర మోడీ గారు కూడా సమస్యను పరిష్కరించమని ఉత్తరం ద్వారా సమస్యను తెలిపినాం. మోడీ గారు కూడా స్పందించి తెలంగాణ గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ గారికి కూడా ఈ సమస్యను పరిష్కరించమని ఫార్వర్డ్ చేసి వాళ్ళు సాల్వ్ చేశామని చెప్పేసి కేసు క్లోజ్ అని పెట్టేసి గ్రంథాలయం సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈరోజు కల్వకుర్తిలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు స్వామి వివేకానంద సేవా బృందం అందరం కలిసి వినూత్నంగా బీరు బాటిళ్ళు మద్యానికి సంబంధించిన సీసాలతోటి మా చుట్టూ ప్రదర్శనం పెట్టి మధ్యలో పుస్తకాలతోటి ఈరోజు సమస్యను ప్రజలకు అధికారులకు విన్నపించడం జరిగింది. ఈరోజు మేము తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే గ్రంథాలయాలు ఎంతోమంది విద్యార్థులకు మహిళలకు చదువుకోవడానికి అదేవిధంగా జీవితంలో ముందుకు రావడానికి ఉద్యోగాలకి గ్రంథాలయాలైనటువంటివి ఒక వెలుగు దీప్తిలు కాబట్టి వాటి సమస్యను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు అందుబాటులో తీసుకోవాలని ఆలోచనతోటి ఈరోజు మేము కల్వకుర్తిలో పోరాడుతున్నాం. కాబట్టి వెంటనే అధికారులు ముఖ్యంగా సీఎం దృష్టి దాకా ఈ సమస్య వెళ్ళి గ్రంథాలయం మారని ఆలోచనతోటి ఈరోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరసత్వ బిల్లును నిరసిస్తూ నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ముస్లిం సంఘాల నాయకుల ర్యాలీ. రాజ్యాంగ విరుద్ధమైన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఒబైదుల్లా కొత్వాల్. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కాలయాపన. టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. నార్కర్నూలు జిల్లా చారకొండలో తల్లిదండ్రులకు గురువులకు పాదపూజ నిర్వహించిన విద్యార్థులు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్న ఆచార్య రమేష్ గురూజీ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.